హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 615 అండ్ ఈరోజు డే 18th January 2021. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఒప్పో రెనో 5 ప్రోని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. సో దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది. దీని 8 GB ప్లస్ 128 GB వేరియంట్ మాత్రం 36,000 రూపాయలు పెట్టారు. ఇది January 22 నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా రానుంది. ఇక దీని టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే 6.5 inches ఫుల్ హెచ్డీ ప్రెస్ రిజల్యూషన్తో ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. HD+10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మన ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ అనమాట. సో ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 7 nanometer ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో ఇది క్లాక్ స్పీడ్ మీకు 2.6 GHz స్పీడ్ అయితే ఉంటుంది. A77 కోర్స్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో 8 GB ర్యామ్ ఉంటుంది, 128 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64MP కెమెరా, రెండోది 8MP అల్ట్రా వైడ్, 190 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. ఇక రెండు కెమెరాస్ ఉంటాయి, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ లాగా. అవి ఉన్నా లేకపోయినా మీకు పెద్ద నష్టం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మీకు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4350mAh బ్యాటరీ ఉంటుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 111 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వైస్ 11తో ఈ ఫోన్ వస్తుంది. సో దీని ప్రైస్ 36,000 రూపాయలు పెట్టారు. సో డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ అనేది ఓకే, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్, కానీ 36,000 రూపాయలు అంటే చాలా కష్టం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది చాలా ఓవర్ ప్రైజ్ అని చెప్పాలి. కాకపోతే రేపు రియల్మీ X7 Pro కూడా రాబోతుంది కదా ఇదే ప్రాసెసర్తో. సో వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారు అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒప్పో వాళ్ళు 36,000 రూపాయలు పెట్టారంటే మనం ఇంతకుముందు X7 Pro అరౌండ్ ఒక 25,000 రూపాయలు బడ్జెట్లో తీసుకొస్తే సూపర్ ఫోన్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇది రిఫరెన్స్గా పెట్టుకొని వీళ్ళు ఒక 30,000 రూపాయలు పెట్టారనుకోండి, చాలా కష్టమైపోతుంది X7 Pro. చూద్దాం మరి వాళ్ళని కొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తారని. ఇదైతే అంత చెప్పుకోదగ్గ స్పెసిఫికేషన్స్ కానీ లేకపోతే అంత ప్రైజ్ అయితే కాదని చెప్పొచ్చు. అరౌండ్ 30,000 రూపాయలు పెట్టినా కానీ కొంచెం చూసేవాళ్ళేమో 6,000 ఎక్స్ట్రానే పెట్టారు. సో ఇది మీకు 22 నుంచే ఫ్లిప్కార్ట్లో రానుంది సేల్లోకి. అయితే ఈ డిజైన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డిజైన్ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మీరు చూస్తారు. అది ఎలా వస్తుంది ఏంటి వస్తుంది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన ఫోనే అది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus అతి త్వరలో మనకి OnePlus 9 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. అరౌండ్ మనకి మార్చ్ ఆ టైంలో రావచ్చు ఈ ఫోన్స్. సో దీంట్లో ఈసారి మాత్రం మనకు ఒక షాకింగ్ న్యూసే, ఈసారి మాత్రం చార్జర్లు వీలు కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే లేదని నిన్న ఒక ట్వీట్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఒక లీక్ అనమాట ఇది. సో ఈ లీక్ ప్రకారం చూసుకుంటే మనకి యాపిల్, సామ్సంగ్ తర్వాత OnePlus వాళ్ళు కూడా చార్జర్లు ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. సో ఇక ఫ్యూచర్లో చాలా వరకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రం చార్జర్లు మనం చూసే అవకాశం అయితే ఉండదు. మేబీ నెక్స్ట్ షామీ, రియల్మీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ ట్రెండ్ని ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. యాపిల్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ అనమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో మాత్రం ఫైనల్గా ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ని షేర్ చేస్తుంది. POCO F2 అనేది Snapdragon 732G ప్రాసెసర్తో రావట్లేదని ఒక మంచి న్యూస్ని షేర్ చేశారు. రీసెంట్గా అనుజ్ శర్మ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ పోకో ఇండియా హెడ్ ఆయన చేసిన ట్వీట్ల ప్రకారం ఇది POCO F2 అనేది Snapdragon 732G ప్రాసెసర్తోనే రాబోతున్నట్టు కూడా మనకి కన్ఫర్మేషన్స్ అయితే కనబడ్డాయి. కాకపోతే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఆయన కన్ఫర్మ్ చేశారు, ఎఫ్ ఆల్వేస్ ఫ్లాగ్షిప్, అంటే ఎఫ్ సిరీస్ అనేది ఎప్పుడు కూడా ఫ్లాగ్షిప్ సిరీస్లోనే ఉంటుంది తప్ప మిడ్ రేంజ్ ఫోన్స్ లాగా తీసుకురాము అని ఆయన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే POCO F2 అనేది ఖచ్చితంగా ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తే వస్తుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు జనరల్గా ఎలా తీసుకొస్తారంటే అగ్రెసివ్ ఫ్లాగ్షిప్ లాగా తీసుకొస్తారు, మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ లాగా తీసుకొస్తారు. సో ప్రజెంట్గా మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు ఏంటంటే Snapdragon 855+, 865, 865+, అలాగే 870 అనేది రాబోతుంది, అలాగే 888 అంటే 888 5G ప్రాసెసర్ కూడా ఉంది. అయితే దీంట్లో ఒకే ఒక 4G ప్రాసెసర్ ఉంది, 855+ ప్రాసెసర్. సో వీళ్ళు ఇంతకుముందు దీని ప్రకారం నో 5G అని ఇంతకుముందు వీళ్ళు ట్వీట్ చేశారు కదా. సో దీని ప్రకారం 5G రాకపోతే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 855+ ప్రాసెసర్. సో దాంతో తీసుకొస్తే అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో పెడితే ఇప్పుడు దీన్ని తీసుకోవచ్చు. కాకపోతే మరి 865 ప్లస్ ప్రాసెసర్లు తీసుకురావాల్సి వస్తే ఖచ్చితంగా 5G అవుతుంది. అప్పుడు అట్లీస్ట్ మనం 30,000 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందుకని సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త క్వశ్చన్ మార్క్స్ ఏంటంటే మనకి రాబోతున్న ప్రాసెసర్ ఏంటి, దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇంతకుముందు POCO F1 మనకి 20,000 రూపాయల బడ్జెట్లో స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు POCO F2 అనేది 30,000 రూపాయలు టచ్ అవుతుందా 5G ప్రాసెసర్కి వెళ్తే. మరి 4G ప్రాసెసర్ వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి 855+ ప్రాసెసర్తో వస్తుంది అనేది మాత్రం నాకైతే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఓల్డ్ అయిపోతుంది. ఆల్రెడీ రియల్మీ X3, సూపర్ జూమ్ X3 కూడా ఉన్నాయి, వాటికి పెద్ద మార్కెట్ కూడా లేదు ఇప్పుడు మార్కెట్లో. అందుకని సో
చెప్పలేం మరి ఈ ప్రాసెసర్ అయితే రాకపోవచ్చు, 4G ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఖచ్చితంగా 5G రావాలి. చూద్దాం మరి ఇది మరి ఏ ప్రాసెసర్ అయితే రాబోతుందని మనకి ఇంకొక 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. మేబీ ఫిబ్రవరిలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ రెడ్మీ అతి త్వరలోనే చైనాలో రెడ్మీ K40 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో ఇది మేబీ ఈ వీక్లో మనకి చూసే అవకాశం అయితే ఉంటుంది. నిన్న వాంగ్ ట్యాంగ్ థామస్ అని ఉన్నారు కదా, అక్కడ మార్కెటింగ్ మేనేజర్ అనమాట ఆయన. సో ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే ఈ వీక్లోనే అది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా క్లారిటీ అయితే ఇచ్చారు వీళ్ళు, ఈ రెడ్మీ K40 సిరీస్ అనేది ఒక ఫోన్ కాదు, మేబీ ఇంకొక 2 ఫోన్లు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందని కూడా వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే K40 Pro, K40 Pro Ultra ఇలా, లేదంటే K44 Plus ఇలా కూడా రావచ్చు కదా, ఏదో ఒక పేరుతో వీళ్ళు ఒక మొత్తం ఒక ఈ K40 సిరీస్లో ఒక 2-3 ఫోన్లు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ వీక్లో. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ ఫైనల్గా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే ప్రైవసీ ఇష్యూస్ గ్లోబల్గా రైజ్ అయిన తర్వాత సో ఇది చాలామందికి డౌట్ అయితే వచ్చేసింది. వీళ్ళు మొత్తం మన డేటాను మొత్తం తీసుకుంటున్నారు, సో మనకి ప్రైవసీ అనేది పోతుందని చెప్పి గ్లోబల్గా చాలా వరకు నెగిటివిటీ పెరిగిపోయింది. అందరూ అన్ఇన్స్టాల్ చేయడం మొదలుపెట్టారు. మేజర్గా మన ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువగా అన్ఇన్స్టాల్స్ అయిపోయినాయి. సిగ్నల్ అనే యాప్ని ఎక్కువ మంది వాడుతున్నారు. సో ఇదంతా వీళ్ళకి జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాట్సాప్లో మనకి స్టేటస్ ఉంటుంది కదా, స్టేటస్లో వాళ్ళ ఓన్ స్టేటస్లు తీసుకొస్తున్నారు. సో మేమేమి మీ డేటా దొంగతనం చేయట్లేదు, మీ డేటాని మేము తీసుకోవట్లేదు, మీకు మీ ప్రైవసీకి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు స్టేటస్ అయితే పెడుతున్నారు. కాకపోతే అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే, ఇది ఏదైతే వీళ్ళు ఫేస్బుక్తో లింకింగ్ ఉందో అది మే వరకు ఎక్స్టెండ్ చేశారు కదా, ఆ తర్వాత అయినా సరే మనకి గ్యారంటీ అయితే లేదు ఇది ఏమేమి డేటా వీళ్ళు ఫేస్బుక్ ఇస్తారనేది. సో అందుకని ఇప్పుడు వీళ్ళు కొంచెం లేట్ అయిపోతుంది, లేట్ అయ్యింది కూడా ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేసినా కానీ పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనకి అమేజ్ఫిట్ నుంచి హువామీ, అమేజ్ఫిట్ ఉంది కదా షామీ సబ్ బ్రాండ్ హువామీ వాళ్ళ అమేజ్ఫిట్ వాచ్ సిరీస్లు, రీసెంట్గానే వీళ్ళు GTS 2 అలాగే GTR 2 అని 2 వాచ్లు తీసుకొచ్చారు. 13,000 రూపాయల బడ్జెట్లో నేను తీసుకొచ్చినాను అనుకుంటా, మనకి 12,000-13,000 రూపాయలు తీసుకొచ్చారు. సో దాంట్లో లోవర్ వేరియంట్స్ ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు ఫైనల్గా, GTS 2E అలాగే GTR 2E అనమాట. రెండింటి ప్రైజ్ సేమ్, ఇంతకుముందు అవి రెండు కూడా సేమ్ ప్రైజ్లో పెట్టారు, ఇప్పుడు ఇవి రెండు కూడా సేమ్ ప్రైజ్లో పెట్టారు. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అవన్నీ సేమ్, కాకపోతే దీంట్లో మీకు కాల్స్ మాట్లాడుకునే ఫీచర్ అయితే ఉండదన్నమాట. అంటే మీకు డైరెక్ట్గా ఇలా ఫోన్ మాట్లాడుకోవడానికి అయితే ఉండదు, అందులో ఉంటుంది GTS 2 అలాగే GTR 2లో మాత్రం ఉంటుంది, కానీ ఈ రెండింటిలో ఉండదు. వీటి ప్రైస్ 10,000 రూపాయలు పెట్టారు. GTR 2 ఏమో మీకు అమెజాన్ అనుకుంటా, అలాగే GTS 2E ఏమో మీకు ఫ్లిప్కార్ట్లో ఉన్నట్టుంది సేల్లో. కానీ స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం చాలా మంచి వాచ్లు ఇవి. కాకపోతే ఒక కాలింగ్ ఫీచర్ కావాలనుకుంటే ఇంకొక 2-3,000 రూపాయలు మీరు ఎక్కువ పెట్టాలి, వాటి ఒరిజినల్ వెర్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అసస్ నుంచి, అసస్ అతి త్వరలోనే చైనాలో అసస్ ROG ఫోన్ తీసుకురాబోతుంది నెక్స్ట్ జనరేషన్. అది 4 అవుతుందా 5 అవుతుందా అనేది ఇప్పటికి డౌటే, ఎందుకంటే ఈసారి నెంబర్ మారచ్చు అని అనుకున్నారు. సో ఈ రీసెంట్గా మాత్రం అంటే నిన్న ఒక లీక్ అయితే బయటకు వచ్చింది ఒక ఇమేజ్, దాంట్లో బ్యాక్ సైడ్ 5 అనేది కనిపిస్తుంది. 64 మెగాపిక్సెల్తో మనకి కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. డిజైన్ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు డిజైన్ లాగే ఉంది, పెద్ద చేంజెస్ అయితే లేవు. కాకపోతే దీంట్లో 64 మెగాపిక్సెల్ ప్లస్ మనకి పేరు మాత్రం మారుతుంది అనమాట. సో ఇది పేరు మాత్రం అది 5 అనా 4 అనేది మాత్రం సూర్యు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి, రిలయన్స్ జియో మార్ట్ ఉంది కదా, ఈ జియో మార్ట్ వచ్చి కూడా అరౌండ్ మనకు ఒక 8 మంత్స్ ఏమవుతున్నట్టుంది కదా. ఈ జియో మార్ట్లో మనకి వాట్సాప్లో కూడా ఇంతకుముందు ఆర్డర్ చేసుకునే ఆప్షన్ ఉండేది కదా, ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్, దాని ద్వారా మీకు డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన లింకింగ్ కూడా అతి త్వరలోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ మనకి జనవరి 20వ తారీఖున డైమండ్స్ 1200 ప్రాసెస్ని తీసుకురాబోతున్నట్టు ఇంతకుముందు మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంది కదా. సో దీంతో పాటు ఇంకొక లోవర్ వేరియంట్ ప్రాసెస్ కూడా వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు, డైమండ్స్ది 1100 ప్రాసెసర్ అనమాట. ఇది కూడా 5G ప్రాసెసర్. ఈ మీడియాటెక్ డైమండ్స్ సిరీస్ ప్రాసెసర్లు వచ్చిన తర్వాత మనకి చీపెస్ట్ 5G ఫోన్లు రావడం అనేది మొదలైంది చైనాలోను, అలాగే డిఫరెంట్ కంట్రీస్లో. మన ఇండియాలో కూడా ఇప్పుడు మొదలవుతూనే ఉన్నాయి. మనకి రేపు రియల్మీ X7 సిరీస్తో కూడా 700 సిరీస్, 800 సిరీస్ మనం చూడొచ్చు. అండ్ మీకు ఇప్పుడు 1000 ప్లస్ ఇవాళ లాంచ్ కూడా అయింది. అలాగే ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ డైమండ్స్ది 5G ప్రాసెసర్లు అయితే వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 ప్రాసెసర్లు అయితే లాంచ్ అయిపోతున్నారు, 1200 అలాగే 1100 అనమాట. ఇవి 20వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్టర్ మీకు ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు పిచాయిప్ ప్రో అనమాట. సో దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ టూల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, ఫోటోని కొంచెం మాడిఫై చేసుకోవడం, రకరకాల ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం. దీని ప్రైస్ 100 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.1 ఉంది. సైజు 5 MB వరకు ఉంటుంది. డివైస్ టు డివైస్ వ్యారీ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నీషియన్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.